हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ई रोजु मनं चेप्पुकोबोये टापिक सोलार कुकिंग गुरिंची मनं तेलुसुकुंदाम। सो मनं प्रीवियस क्लास लो ई थर्मल अप्लिकेशन्स एवैते उन्नायो अवन्नी कूडा तेलुसुकुंदाम अंड कलेक्टर्स सोलार कलेक्टर्स एंटी अंड टाइप्स आफ् सोलार कलेक्टर्स अंटे एंटो तेलुसुकुंदाम। ई रोजु मनं चेप्पुकोबोये टापिक सोलार कुकिंग। सो मनं ई सन्लाइट नि यूज चेसुकोनि कुकिंग एला चेसुकोवच्चु అనేది మనం ఈరోజు టాపిక్లో తెలుసుకుందాం. అండ్ ఈ బేసిక్ వీడియోస్ అన్నీ కూడా సోలార్ ఎనర్జీ కానీ లేదా ఈ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మొత్తం కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. 500+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ అస్ సేఫ్టీ వీడియోస్. సో అవన్నీ కూడా ఈ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్. అండ్ అదేవిధంగా ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ వేరే కాలేజీలో ఉన్న మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ చూద్దాం, సోలార్ కుకింగ్ అంటే ఏంటి. ఓకే, సో సోలార్ కుకింగ్ అంటే ఈ సోలార్ నుంచి అంటే సన్ నుంచి వచ్చిన ఆ రేడియేషన్ని, ఆ రేస్ని, ఆ హీట్ని యూజ్ చేసుకొని మనం కుక్ చేసుకుంటే దాన్నే మనం సోలార్ కుకింగ్ అన్నాం. ఓకే, సో అది ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడ మనకి ఏవైతే మనం కుక్ చేసుకోవాలో అది మనం ఇక్కడ ప్లేస్ చేసుకుంటాం. ఒక బాక్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ బాక్స్ మీద ఏముంటుంది, ఒక గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఈ మొత్తం మీద కూడా ఇలాగ జస్ట్ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ ఒక ప్లాస్టిక్ కవర్తో ఉంటుంది. ఓకే, దాని మీదన ఒక రిఫ్లెక్టర్ ఉంటుంది. ఓకే, సో ఈ రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది అంటే దీని మీద ఏదైతే వచ్చిందో హీట్, ఓకే, సో ఆ రేస్ని డైరెక్ట్గా ఇటువైపుకి పంపిస్తుంది. అంటే దీని మీద గైడ్ చేస్తుంది ఈ రిఫ్లెక్టర్. సో మనం చూసుకున్నట్లయితే ఇది మనకి రియల్ సోలార్ కుక్కర్ అన్నమాట. ఓకే, సో మనకు కావాల్సిన ఏదైతే కుక్ చేసుకోవాలో అది బాక్స్లో ఉంచాము. ఈ మీదన ఇది ప్లాస్టిక్. ఓకే, సో ఇది ఉంది కదా ఈ రిఫ్లెక్టర్, డైరెక్ట్గా దీని మీద ఏదైతే పడిందో దాన్ని ఏం చేస్తుందంటే ఇటువైపుకి డైవర్ట్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే ఇక్కడ డైవర్ట్ చేసిందో మనకేమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నవి హీట్ అవుతాయి. సో హీట్ అవుతాయి అంటే ఎక్కువ టెంపరేచర్ వస్తే అవి కుక్ అవుతాయి. ఓకే, సో ఆ కుకింగ్ అనేది ఎలా జరుగుతుంది దీని గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రిఫ్లెక్ట్ అయినవి డైరెక్ట్గా వచ్చిన సన్ను, సన్ రేస్ అండ్ దీని నుంచి వచ్చిన రిఫ్లెక్టర్ నుంచి వచ్చిన ఈ రేస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ఉన్నాయి కదా. సో డైరెక్ట్గా వచ్చినవి అంటే ఇలా డైరెక్ట్గా సన్ నుంచి వచ్చినవి ప్లస్ దీనికి స్ట్రైక్ అయ్యి మళ్ళీ దీనికి వచ్చినవి రెండు కలిపి ఇందులో మనం ఏదైతే కుక్ చేసుకోవాలనుకున్నామో అది హీట్ అయ్యి కుకింగ్ అనేది అవుతుంది. సో ఇది చూసారు కదా. సో ఇక్కడ మనం ఇక్కడ ఒక ఏదైతే రిఫ్లెక్టర్ ఉందో అంటే దీన్నే మనం బ్లాక్ బాడీ కలర్ ఇంటీరియర్ ఈ మొత్తం కూడా. ఓకే, సో ఈ బ్లాక్ బాడీ కలర్ ఇంటీరియర్ ఎందుకు మనం యూజ్ చేస్తున్నామో అంటే ఏదైతే వచ్చిందో అది మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకొని ఏం చేస్తుంది, దాని మీద ఏదైతే ఉందో అది హీట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఒక బ్లాక్ బాడీ ఉంటే బ్లాక్ బాడీ వచ్చిన రేడియేషన్తో హీట్ అవుతుంది. సో హీట్ అయ్యి ఏం చేస్తుంది, అది దానిపైన ఏదైతే వస్తువు ఉందో దాన్ని కూడా హీట్ చేస్తుంది. సో దానివల్ల ఏంటి, ఇంకాస్త ఈ మనం ఏదైతే కుక్ చేసుకోవాలి అనుకుంటున్నామో అది ఇంకాస్త హీట్ అయ్యి మన కుకింగ్ అనేది త్వరగా జరుగుతుంది. ఓకే, సో దీని గురించి మనం ఒకసారి డిస్క్రిప్షన్ చదువుకుందాం. థర్మల్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఫర్ కుకింగ్ పర్పస్ ఫ్రమ్ ఏ మేజర్ షేర్ ఆఫ్ ది టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్లో ఎక్కువగా ఈ థర్మల్ ఎనర్జీ రిక్వైర్మెంట్ మనకి ఈ కుకింగ్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఓకే, వెరైటీ ఆఫ్ ఫ్యూయల్స్ లైక్ కోలు, కిరోసిన్, కుకింగ్ గ్యాస్. మనం ఏంటి అంటే నార్మల్గా ఈ సోలార్ కుకింగ్ రాకమునుపు మనం ఈ కుకింగ్ అంతా ఎలా చేసుకుంటున్నాము, కిరోసిన్ కానీ లేదా డీజిల్ కానీ సారీ కిరోసిన్ కానీ లేదా పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ లేదా కోల్ కానీ,
కుకింగ్ గ్యాస్ కానీ, ఫైర్వుడ్ కానీ అంటే చెక్కలు కానీ, లేదా డంకేక్స్ కానీ, హార్టికల్చరల్ అగ్రికల్చరల్ వేస్టెస్ కానీ, సో ఇలా మొత్తం కూడా ఇవి వాడుతున్నాం. ఎందుకు? మనం డైలీగా కుక్ చేసుకోవడానికి. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు అయిపోతాయి. సో అలా అవ్వకుండా మనం ఈ సోలార్ కుకింగ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది ఎక్కువగా రూరల్ ఏరియాస్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, సో అదే కాకుండా ఈ ఫాజిబుల్ ఫ్యూయల్స్, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? బయోగ్యాస్, బయోగ్యాస్ బయోమాస్ నుంచి మనం తయారు చేసుకుంటాం కదా, సో అలాంటిది కూడా ఆ కుకింగ్కి వాడుతూ ఉంటారు. ఓకే, ఏ వెరైటీ ఆఫ్ సోలార్ కుక్కర్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్ విచ్ కెన్ బీ క్లబ్డ్ ఇన్ 4 టైప్స్ ఆఫ్ బేసిక్ డిజైన్స్. సో ఈ సోలార్ కుక్కర్స్ కూడా 4 టైప్స్ డివైడ్ చేశారు. సో ఫస్ట్ది బాక్స్ టైప్ సోలార్ కుక్కర్, సెకండ్ది డిష్ టైప్ సోలార్ కుక్కర్, థర్డ్ది కమ్యూనిటీ సోలార్ కుక్కర్, ఫోర్త్ది అడ్వాన్స్ సోలార్ కుక్కర్. సో మనకి ఈ 4 టైప్స్ మెయిన్గా సోలార్ కుక్కర్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఇది బాక్స్ టైప్ సోలార్ కుక్కర్. సో మనకి బాక్స్ టైప్ ఉంది. సో ఇందులో దీని యొక్క వర్కింగ్ మనం తెలుసుకున్నాం కదా. సో వర్కింగ్ మనకి ఏదైతే మనం కుక్ చేయాలనుకున్నామో అది మాత్రం ఇందులో ప్లేస్ చేసుకుంటాము. ఓకే, సో ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే కవర్ ఉందో ప్లాస్టిక్ మనకి కవరు, దాన్ని క్లోజ్ చేస్తాము. ఎందుకంటే క్లోజ్ చేయకపోతే లోపల మనం ఏదైతే అబ్జార్బర్ంట్ పెట్టుకున్నామో అది తీసుకున్న హీట్ని బయటికి వెళ్ళిపోతుంది. సో అది వెళ్లకుండా ఈ కవర్ ఉంటుంది. సో ఎప్పుడైతే డైరెక్ట్ సన్ రేస్ ఇంది మీద పడతాయి అండ్ ఈ రిఫ్లెక్టర్ మీద పడిన సన్ రేస్ దీని మీదకి గైడ్ చేస్తుంది. సో ఆటోమేటిక్గా అక్కడ మనకి హీట్ అనేది ఎక్కువగా ఉండి మన ఏదైతే కుక్ చేయాలనుకుంటున్నామో అది త్వరగా కుకింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు డయాగ్రామ్ వేసుకున్నట్లయితే సేమ్ మనం ముందుగా ముందు దాంట్లో వేసిన డయాగ్రామ్ యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది సోలార్ కుకింగ్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ప్రతి వీడియో కింద మీ కామెంట్లు లైక్లు చేయండి. ఏవైతే ఎక్కువ కామెంట్స్ వస్తాయో లైక్స్ వస్తాయో వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ వీడియోస్ అన్నీ కూడా స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంచుతాము. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది, ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ దొరుకుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియోస్ 500 వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా కామెంట్ చేయండి వాటి వీడియోస్కి చూసి. సో ఏవైతే వీడియోస్ ఎక్కువగా కామెంట్ చేస్తారో సో దాన్ని మేము ప్రయారిటీగా తీసుకొని అలాంటి వీడియోలు ఎక్కువ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకున్నా వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఈ ప్రజెంటేషను స్లైడ్ షేర్ అకౌంట్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మన అకౌంట్ ఉంది, సో దాన్ని ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ